హలో హాయ్ నమస్తే నమస్తే. సో మీకు మళ్ళీ ఈరోజు డైలీ ముచ్చట్లు అనేవి తెచ్చాం. నేను రాకింగ్ రాకేష్, ఇంకా మన వార్తల రాములు. ఏంటి ఇంత పద్ధతిగా తయారయ్యావు? ఏంటి సూట్ వేసావు, బొట్టు పెట్టుకున్నావు, మంచిగా దువ్వుకున్నావు? అంటే అమ్మ వాళ్ళు పెళ్లి చూపులు అన్నారు. అబ్బా ఎవరికి? నాకు. నీకా? నాకు అప్పుడే కాకుండా నీకు అయిపోతుందా పెళ్లి చూపులు? అంటే అమ్మ వాళ్ళు తొందరగా చేసుకోరా, లేకుంటే పిల్లని ఎవరు ఇయ్యరు అనేసరికి చేసుకుంటా. అంటే నాకు చెప్పలేదు కదా నువ్వు. ఇంతేనా మన ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ? లేలే, నువ్వు లేకుండా నేను పెళ్లి చూపులకు ఎట్లా పోతా? ఖచ్చితంగా నీకు చెప్తా. ఇగో ఇప్పుడు చెప్పనీకి వచ్చిన నువ్వే ఏదేదో మాట్లాడుతున్నావు గీడ. అప్పా ఇంతకీ మా చెల్లె ఎవరు? అంటే సిగ్గు అవుతుంది. అరే బాబోయ్, ఈడమ్మో బాబు, ఈడే ఈ సిగ్గుతో ఇంకేం ముచ్చట్లు చెప్తాడు, కానీ నేనే మొదలెడతాను. ఎలాగో గోర్లు రే బాబోయ్. ఇంకా సైరా నరసింహారెడ్డి ఈ సినిమా అక్టోబర్ 2 రిలీజ్కి వస్తుంది, రిలీజ్ అవుతుంది కదా. సో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఈ మంత్ 18th పెట్టాలి అనుకోని చిత్ర యూనిట్ అంతా ప్లాన్ చేస్తున్నారు. 18 ఈ నెల 18 అది కూడా కర్నూలులోనే. అరే రే గీడు ఉంటే నేను పోయేటోనేమో. ఇప్పుడు నేను ఇక మీకు మంచి విషయం చెప్దాం అనుకున్నా, అది అందరికీ పెద్ద షాకింగ్ న్యూస్ అది. అరే నీకు నాకు మన కెమెరా డిపార్ట్మెంట్ మన ఆది భైకి కూడా అమ్మో లుంగీలు వేసుకోగొని జర బండిలు లారీలు కార్లు దోలకుండి 2,000 జరిమానంట. అబ్బో లుంగీలు వేసుకుని నడిపినా కూడా తప్పే ఉన్నది. ఈ మధ్య మా ఆది భాయ్ మా కెమెరామ్యాన్ అయితే ఎప్పుడు పోతూనే ఉంటాడు. ఈ అసలు కెమెరా డిపార్ట్మెంట్ అనుకుంటాడో ఏమనుకుంటాడో కానీ లుంగీలు వేసుకొని పోతుంటాడు, లుంగీలు వేసుకొని వస్తుంటాడు. నాకు తెలిసి ఇప్పుడు 2,000 పడుతుంది. 2,000 కట్టాలైతే ఖచ్చితంగా. ఇంకా 3RRR మూవీ ఓకే, ఇందులో NTR నటిస్తున్నారు కదా. అవును, ఇన్ని యంగ్ టైగర్ NTR అనుకుని అంటారు. అవు కానీ ఇప్పుడు ఈ యంగ్ టైగర్ NTR రియల్ టైగర్తో ఫైటింగ్ ఈ సినిమాలో. గ్రాఫిక్స్ ఏం కాదు, అంటే బాహుబలిలోని మనకి ఒక ఎద్దు వస్తుంది, రాణా ఇలా కొమ్ములు పట్టుకుని కింద దించుతాడు కదా. సో అలాంటి గ్రాఫిక్స్ ఏం కాదు, ఒక అంటే టైగర్కి ట్రైనింగ్ ఇచ్చారు. సో ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే టైగర్ టైగరే కదా, అలాంటి టైగర్తో రియల్ ఫైటింగ్ అంట. సారు నువ్వు గ్రేట్ సారు, మామూలు సార్ కాదు నువ్వు. సూపర్. ఇప్పుడు మనము కర్నూలు దాకా పోదాం. పోదాం కర్నూలు దాకా, అది తాండూపత్రి. ఆ గ్రామంలో పీర్ల పండగ మంచిగా జరుగుతున్నది. జరుగుతుంది ఏదో జరిగింది, అందరు కూర్చున్నారు, ఏడ పడితే ఆడ ఇక పిల్ల జల్లెలు అందరూ వచ్చేసారు. ఆ పిట్ట గోడల మీద కూసురంట, ఒకటేసారి పరుగుతాం పడమల కింద పడ్డది జనాల మీద. అరే రే రే 20 మస్తు దెబ్బలు తాకినాయి. ఎవరికంత ప్రాణాహారం? ఒక్కళ్ళే ఏదో అటు ఇటు ఉన్నారంట హాస్పిటల్లో. పాప గట్ల కూసోద్దా పిట్ట గోడల మీద కింద కింద సన్న ఉంటాయి. అందులో వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా నానిపోయి ఉంటాయి, చాలా వీగైపోయి ఉంటాయి గోడల. పైనకెళ్ళి పడేసరికి మొత్తం ఏడ పడితే ఆడ గోల గోల అయిపోయింది. చిచ్చి చిచ్చి ఇట్లా పండగ పూటలాగా అట్లా చేసుకోకుండా అయిపోయి ఇట్లా గలీజ్గా ఉంటాయి అవన్నీ. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకే, ఈయన సినిమాలు మానేస్తారు, ఇంకా పాలిటిక్స్లోనే ఉంటారు అనుకుని చెప్పారు కదా. ఎస్, నువ్వేం చేస్తున్నావు? అంటే సిగ్గు ఇట్లా బుడ పడుతున్నావు. కానీ ఈయన సినిమాలు చేయను అనుకుని అన్నారు కదా, కానీ ఇప్పుడు సినిమా చేస్తున్నారు. ఆహా, డైరెక్టర్ ఎవరు అనుకున్నాం? క్రిష్. క్రిష్తోనా? క్రిష్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. ఓకే రైట్ రైట్. అంటే స్టోరీ విన్నారు కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అవేమి తెలియదు, కానీ ఓకే చెప్పారంట ఈ స్టోరీని. రాజకీయాలు అయితే వదలడు, రాజకీయాలు అయితే వదలడు. సో సినిమాలు కూడా చేస్తాను అనుకోని స్టోరీ. గుడ్ న్యూస్ ఇక మన అంది, ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇక తోపే. ఇప్పుడు మనం కేటీఆర్ సార్ దగ్గర పోదాం. పోదాం. అందరి ఇళ్ళల్లో ఏమో కానీ సార్ ఇల్లు మాత్రం బాగా గడుగుతుండంట. అసలు మామూలుగా కాదు, గడ్డి మొడ్డి మొత్తం ఏడ పడితే ఆడ మొత్తం జిగ్ 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 అని చెప్పేసి దులుపుడే దులుపులు అంట సార్దైతే. ఒక్క దోమను కూడా ఉంచనిస్తలేడంట. బా తెలంగాణ మొత్తం దోమలమయమైంది కదా. ముందు నా ఇల్లు చేస్తా, తర్వాత తెలంగాణ వాళ్ళని దులిపేస్తా అంటున్నాడు. తెలంగాణ వాళ్ళని దులిపేస్తా అంటే దోమలను దులుపుతా అని మనుషులను దులుపుతా అని కాదు. మీరేమో అనుకోగలరా? అదే ఇది ముచ్చట. మీరు ఇక జాగ్రత్త ఉండు, సార్ మీ ఇంటి ఇంటికి వస్తాడు, ఇక దోమలు ఎక్కడ లేకుండా మంచి చూస్తాడు. సార్ నమస్తే మీ అందరికి. ఇంకా నాగ చైతన్య
దీని ఇప్పుడు ఒక బాలీవుడ్ మూవీ రీమేక్, అంటే ఒక బాలీవుడ్ మూవీ ఉంది బదాయ్ హో అనుకోని, ఈ మూవీ తెలుగులో రీమేక్ అవుతుంది. ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు నాగ చైతన్య. సూపర్. సో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ దిల్ రాజ్తో పాటు శ్రీదేవి హస్బెండ్ ఉన్నారు కదా బోని కపూర్, తను కూడానా ప్రొడ్యూసర్. సో ఇద్దరు కలిసి నాగ చైతన్యం పెట్టి ఈ సినిమా రీమేక్ చేస్తున్నారు. సూపర్ అయితే కిరాక్ సార్, మీరు ఇద్దరు. బోని కపూర్ ఫస్ట్ టైం అనుకుంటా తెలుగు సినిమా చేయడం ప్రొడ్యూసర్. ఓకే రైట్. ఇప్పుడు మనం జగన్ సార్ అడిగి పోదాం, ఇక పోదాం ఆంధ్రాకి వెళ్ళిపోదాం. అయితే జగన్ సార్ మామూలుగా చేస్తలేడు పాలన, మొత్తం ఇక జాడుపట పట్టినట్టున్నాడు, దున్ని దులుపుతున్నాడు ఇక ఏడి కాడికి. రిజర్వేషన్లు ఉంటాయి కదా, రిజిస్ట్రేషన్లు. అవును, రిజర్వేషన్లు అన్నోడు కన్నా రిజిస్ట్రేషన్ అన్నోడు బెస్ట్ అనిపిస్తుంది. మామూలు రిజిస్ట్రేషన్లు కాదు, భూమి పత్రాలన్నీ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ, ఇంత ఎక్కువ ఉంటుంది అంత తక్కువ ఉంటుంది అని రాపించుకుంటారు కదా ముందు ముందే. వాళ్ళందరినీ ఇక దున్ని దులిపెట్టేటట్టున్నాడు సార్. అయితే మామూలు పథకాలు కావు ఇవి, సార్తో జర జాగ్రత్త ఉండి మంచిగా ఉండి అందరినీ కలిపి ఒకటేసారి ఏరేస్తాడు. అప్పుడు సార్తో పెట్టుకోద్దిగా మనం ఏదైనా సరే జాగ్రత్త ఉండాలి. ఇంకా రాజ్ తరుణ్, ఈయన చాలా ఇయర్స్ అయింది కదా ఈ సినిమా వచ్చి. అవును, త్రీ ఇయర్స్ ఎంత అవుతుంది ఈ సినిమా రిలీజ్ అయ్యి. సో ఇప్పుడు ఈయనది ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రోజే టైటిల్ అనేది ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ ఏంటంటే ఒరేయ్ బుజ్జిగా ఈ టైటిల్ అన్నమాట. డైరెక్టర్, ఇంకా డైరెక్టర్ ఏమొచ్చి విజయ్ కుమార్ కొత్త డైరెక్టర్ అనుకుంటా. ఏదో ఒకటి రెండు సినిమాలు తీశారు కానీ అంత పాపులర్ ఏం కాదు డైరెక్టర్ కూడా. సో ఒరేయ్ బుజ్జిగా ఈ సినిమా అనేది రాస్తారు. సో ఈ రోజు టైటిల్ ఫిక్స్ అయ్యింది. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది అనేది ఇంకా క్లారిటీ లేదు. సో షూటింగ్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని కూడా క్లారిటీ లేదు. సో టైటిల్ ఫిక్స్ చేశారు. సో అదనమాట సంగతి. సూపర్ సూపర్. సో ఇదండి మా డైలీ ముచ్చట్లు. మళ్ళీ రేపు డైలీ ముచ్చట్లతో మీ ముందు ఉంటాను. నేను రాకింగ్ రాకేష్, ఇంకా మన వార్తల రాములు. ఊరు ఇప్పుడు ముచ్చట్లన్నీ బాగానే చెప్పు కదా, మళ్ళీ ఇప్పుడు సిగ్గుపడుతున్నావు ఇంతకీ. ఎప్పుడు సాయంత్రం ఏనా పెళ్లి చూపులు? ఇప్పుడు వెళ్ళే టైం అవుతుంది కదా. ఏడు చెప్పట్లేదు, నేనే చెప్తాను కానీ. ఓకే గాయ్, సైనింగ్ ఆఫ్. గంట కొట్టడం మర్చిపోకండి.